मंत्री केटीआर వచ్చినప్పటిల్లా బీజేపీ నాయకులను ముందస్తు అరెస్టులతో అక్రమంగా అరెస్ట్ చేయడం ప్రభుత్వ పిరికి చర్య అని బీజేపీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు కౌన్సిలర్ సంతోష్ బాబు అన్నారు. మంత్రి పర్యటన నేపథ్యంలో కౌన్సిలర్ బీజేపీ పట్టణ అధ్యక్షులు రేగుల సంతోష్ బాబు, బీజేపీ జిల్లా కార్యదర్శి బుర్ర శేఖర్, పల్లె మధుసూదన్, పచ్చిమట్ల అంజనను ముందస్తు అరెస్టు చేశారు. సిరిసిల్ల వేములవాడ రెండు కళ్ళడు చెప్పే కేటీఆర్ అభివృద్ధి విషయంలో వేములవాడను విస్మరించారని, సిరిసిల్లలో ముందస్తు ప్రొసీడింగ్లు, ఇక్కడ మాత్రం ముందస్తు అరెస్టులా అని ఎద్దేవా చేశారు. అసమర్థ పాలనను ఎక్కడ ప్రశ్నిస్తారో అని పోలీసు వ్యవస్థని అడ్డుపెట్టుకుని మమ్మల్ని అక్రమంగా అరెస్టు చేయించినప్పటికీ రానున్న రోజుల్లో ప్రజా వ్యతిరేక పాలన మీద ఖచ్చితంగా పోరాడతామన్నారు. తెలంగాణలో మంత్రి కేటీఆర్ గారి పర్యటన ఉన్నప్పుడల్లా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం చాలా విడ్డూరం. ఇది పూర్తిగా టీఆర్ఎస్ పార్టీ తిరిగి పంత చర్యగా మేము భావిస్తూ ఉన్నాము. మీరు నిజంగా ప్రజలకు న్యాయం చేసినట్టయితే, ప్రజలకు చేరే విధంగా మీరు సంక్షేమ పథకాలు చేపట్టినట్టయితే ఈ అరెస్టులు ఉండేవి కావు. మరి అక్కడ ముంపు బాధ్యతల నుంచి మొదలు పెట్టుకుంటే మరి వెమ్మలోడ నియోజకవర్గం వరకు, మరి వెమ్మలోడ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలని మరి రెండో కన్నుగా భావించి నువ్వు మరి ఏ అభివృద్ధి చేయకుండా ఇలా తప్పించకపోవడం, మరి మేము ఎక్కడ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నామని మమ్మల్ని అరెస్ట్ చేయడం చాలా ఏమైన చర్య. మీరు అన్ని అరెస్టులు చేసినప్పటికీ మరి రానున్న రోజుల్లో మిమ్మల్ని ఎక్కడికక్కడ నిలదీస్తూ మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉంటామని బీజేపీ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాము. మంత్రి కేటీఆర్ గారి పర్యటన ఉన్నదని నిన్న ఈ టైం నుండి ముప్పు గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులను, ప్రజలను, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులను అర్ధరాత్రి నుండి వేధిస్తూ ఇంటి చుట్టూ పోలీసు బండ్లు తిరుగుకుంటూ మమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురావడం జరిగింది. ఒక కేటీఆర్ గారు వస్తున్నారా లేకుంటే ఇంకేమైనా వేరే వాళ్ళు వస్తున్నారా? ఒక గౌరవమైన మంత్రి వస్తే ఎంత గౌరవంగా ఉండాలి? మా అందరికీ వాళ్ళ భయపడి మమ్మల్ని లోపల పెట్టించి నువ్వు పర్యటన చేసుకొని పోతున్నావు. నీ అమ్మమ్మ గారు కుదురుపాగా వచ్చినావు కాబట్టి పోయేసరికైనా నువ్వు ఏదో ఒకటి ఇలా మాట్లాడి వెళ్ళాలి. లేదంటే మాత్రం ఏదో నీ కొరకే మర్చిపోయినట్టు అవుతుంది. ఇలా కాక ఇది ఒక్కటే అవకాశం. ఇంకొకసారి కనుక మీరు సమస్యలు పరిష్కరించకుండా ఇటు వచ్చినట్టయితే మేము ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. ఈసారి మీకు గౌరవంగా మేము గౌరవం ఇచ్చి తప్పుకున్నాం. తప్పితే మీరు ఏదో చేస్తారన్న ఆశపోతే ఇలా ప్రజలు ఎదురు చూస్తూ మీకోసం ఎదురు చూస్తున్నారు. మీరు కనుక కుదురుపాక గ్రామంలో, మీ అమ్మమ్మ గారి గ్రామంలో మీరు కనుక ఏమైనా ముంపు గ్రామాల సమస్యల గురించి, పరిష్కారం గురించి మాట్లాడుకుంటే మాత్రం మీరు మంత్రిగా ఉండి కూడా వేస్ట్ అని మేము తెలియజేస్తున్నాం. కేటీఆర్ గారు, మంత్రి గారు ఎప్పుడు వచ్చినా కూడా బీజేపీ నాయకులను అరెస్ట్ చేయడం ఇది చాలా శోచనీయం. ప్రతిసారి అర్ధరాత్రి అపరాధాలు లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ముందు రోజు నుండి అరెస్ట్ చేసుకుంటూ స్టేషన్లో ఉంచి ఎటువంటి నిరసన తెలపకుండా, మేము నిరసనలు అంటే ఏదో ఊరికే మీకోసం మీ మీద వ్యతిరేకంగా నిరసన తెలపడానికి మేము రాము. ఏదైనా పని జరగనప్పుడు, ఏదైనా ప్రజలకు సమస్య ఉన్నప్పుడు మీ దృష్టిని తీసుకురావాలని వస్తాం. అదే విషయంలో ముంపు గ్రామాల గురించి మేము ఎన్నో సంవత్సరాల నుండి కొట్లాడుతున్నాం. ఈ ముంపు గ్రామాల సమస్యలను మీరు తీర్చకుండా ప్రతిసారి వచ్చి మీరేదో అడ్డుకుంటారని చెప్పి మీ కార్యక్రమాలు ఏదో మీద ముగించుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. ఈ వీళ్ళని ఎప్పటికీ మనం ఇలా పక్కకి పెట్టేస్తే సరిపోతుందని మీరు అనుకుంటున్నారు. కానీ ప్రజా ఆగ్రహానికి మీరు ఎప్పటికైనా గురికాక తప్పదు. ప్రజలు ఆగ్రహిస్తే ఎంత పెద్ద నాయకులైనా ఏదో రకంగా పక్కదోగొడతారు. కాబట్టి మీరు ముందు మా ప్రజా సమస్యలను, ముంపు గ్రామ సమస్యలను మీరు ప్రకటించినటువంటి 5,04,000ను వెంటనే ప్రకటించి ప్రజా సమస్యలను పరిష్కరించినట్లయితే మేము కూడా సంతోషిస్తాం. కానీ ఇట్లాంటి అక్రమ అరెస్టులను మేము ఎప్పటికీ ఒప్పుకోము. మీరు ఇలాంటి చర్యలను ఇంకా ముందు చేయవద్దని